మిత్రులారా, స్పోర్టింగ్ స్పిరిట్ అనే అంశంలోని 5వ లక్షణాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం. జీవితంలో సక్సెస్ సాధించాలనుకునే ఆర్తునికి, అలాగే యోగికి, లేకపోతే ఎవరికైనా కానివ్వండి, ఉండాల్సిన 5వ లక్షణం నిరంతరం నేర్చుకోవడం. నిరంతరం నేర్చుకునే అనే గుణం చాలా 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 అవసరం ఉంటుంది మిత్రులారా. ఎందుకంటే క్షణం క్షణం మారుతున్న ఈ ప్రపంచంలో మనకు తెలిసింది గోరంతా తెలివంది కొండంత. నిరంతరం నేర్చుకోవాలి, నిరంతరం మనము ప్రావీణ్యాలకి పదును పడుతూ ఉండాలి, మన యొక్క టాలెంట్స్ని పెంచుకుంటూ ఉండాలి, మన యొక్క బాడీని మైండ్ని ఎప్పటికీ షార్ప్ చేసుకుంటూ ఉండాలి. ఈ చేసుకునే విధానంలో మనం మార్పుని, కొత్తదనాన్ని మనం అంగీకరించాలి. మార్పుని అంగీకరించే మనస్తత్వం లేనివాడు జీవితంలో పైకి రాలేడు మిత్రులారా. మార్పు అనివార్యమైనప్పుడు మార్పుని తొలుతగా గ్రహించి ఆ మార్పు వైపు ప్రయాణించిన వాడు మాత్రమే ఒక ట్రెండ్ సెట్టర్గా ఉండే అవకాశం ఉంటుంది. ట్రెండ్ సెట్టర్ మాత్రమే జీవితంలో సక్సెస్ సాధిస్తూ ఉంటాడు. ఇన్నోవేటివ్ ఐడియాస్ని అంగీకరించి, సృజనాత్మకమైన ఆలోచనలను అంగీకరించి, వాటిని తన జీవితానికి, తన నడవడికకు అప్లై చేసుకొని ముందుకెళ్ళిన వాడు మాత్రమే, సృజనాత్మకత ఉన్నవాడు మాత్రమే జీవితంలో రాణించగలుగుతాడు. అవరోధాలని అవకాశాలుగా మార్చుకోగలిగిన వాడు మాత్రమే జీవితంలో సక్సెస్ కాగలుగుతాడు. ఈ లక్షణాలన్నీ ఉండాలని మనం ఏమంటామంటే, నిరంతరము నేర్చుకునే మనస్తత్వం కలిగి ఉండాలి అంటాం. ఇంతవరకు మనకు తీసుకున్న ఆ 3 రంగాలని మళ్ళొకసారి దీంతో అన్వయిద్దాం. ద మోస్ట్ కాంపిటేటివ్ ఫీల్డ్ ఈస్ యాక్టింగ్ ఫీల్డ్. నటించడం అనేది చాలా కాంపిటేటివ్ రంగమై ఉంటుంది. ఒక సినిమాకు వెళ్తున్న 50 రూపాయలు పెట్టుకొని సినిమాకు వెళ్తున్న ఒక ప్రేక్షకుడు, కొత్తది ఏదైనా ఒకటి నేర్చుకుంటాను, కొత్త ధనాన్ని నేను కోరుకొని మాత్రమే సినిమా హాల్లోకి అడుగు పెడతాడు మిత్రులారా. కొత్త ధనాన్ని నేర్చుకుంటాలని వస్తున్న ఆ ప్రేక్షకునికి కొత్త ధనమే లేకపోతే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది మిత్రులారా. నటుని యొక్క నటన కౌశల్యం కూడా క్రమంగా పెరుగుతూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏదో కొత్తది తను చేయాల్సిన అవసరం ఉంటుంది. కొత్త స్టెప్పా, కొత్త పాటనా, కొత్త యాక్షనా, కొత్త డ్రెస్సా, కొత్త డ్రెస్అప్పా, అలా చేసిన వాడిని మాత్రమే ప్రేక్షకులు అంగీకరిస్తారు. ప్రేక్షకులు అంగీకరిస్తున్నారంటే ఇక్కడ ఏం లేదు మిత్రులారా. ప్రేక్షకులు అంగీకరిస్తున్నారంటే మార్పుని ఈ సమాజం కోరుకుంటుంది. అలాంటి మార్పుని కోరుకుంటుండు కాబట్టి మార్పుని సినిమాలో చూసి అంగీకరిస్తున్నారు మిత్రులారా. కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు. అలా చేయాలనుకున్నప్పుడు మనం నేర్చుకోవాలి. ఒక నటునిగా ఎదగాలనుకున్నవాడు పాడడం, ఆడడం, ఆడడంలో రకరకాల వాటిని నేర్చుకుంటుంటాడు. తన గురించి తాను నేర్చుకుంటాడు, సమాజం గురించి నేర్చుకుంటాడు, కొత్త విషయాలను నేర్చుకుంటాడు. అలా సిద్ధపడ్డవాడు మాత్రమే నటుడిగా ఉండగలుగుతాడు. తనని తనను అప్డేట్గా మెయింటైన్ చేసుకుంటాడు. ఆటగాడు అనుకోండి, తెల్లవారితే పాకిస్తాన్తో మ్యాచ్ ఉంది, ఒక కొత్త బౌలర్ ఈ ఇయర్ సిరీస్లో ఎవరైనా యాడ్ అయ్యారనుకోండి, ఆటగాళ్ళు మీరు పరిశీలించండి, ఆ రోజు ఆ బౌలర్ యొక్క వీడియోస్ని తెప్పించుకొని చూస్తూ ఉంటారు. వీడియోస్ చూసినప్పుడు ఆ బౌలర్ బౌలింగ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఆడాలి అనేది పరిశీలించి కోచ్ అనేవాడు వీళ్ళకు గైడ్ చేస్తూ ఉంటాడు. కోచ్ చెప్పడం వరకు బాగానే ఉంటుంది, చెప్పిన దాన్ని ప్రాక్టీస్ చేసి తను నేర్చుకున్నప్పుడు మాత్రమే బ్యాట్స్మెన్గా రాణిస్తుంటాడు. మనకి ప్రతి ఒక్కరికి కొన్ని స్ట్రెంగ్త్స్ ఉంటాయి, వీక్నెస్లు ఉంటాయి, గ్రహించండి మిత్రులారా. వీక్నెస్ని అబ్జర్వ్ చేసి వీక్నెస్ నుంచి బయటపడడానికి నేర్చుకోవడం ఒకటే మార్గం. నిరంతరము నేర్చుకుంటూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. మార్కెటింగ్ రంగంలో అయితే నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా పోటీ ఉన్నది కాబట్టి. గ్లోబలైజేషన్ అయిపోయింది ఇప్పుడు. గ్లోబలైజేషన్లో ఒకటే ప్రోడక్ట్ దట్ మే బి కమ్స్ ఫ్రమ్ అమెరికా, చైనా, బ్రిటన్, ఏ దేశం నుంచో ప్రోడక్ట్స్ వస్తుంటాయి. ఈ కొత్త మార్పులు అనేటివి మార్కెటింగ్ అతనికి ఫస్ట్ మార్పు అనేది
మీద పడేది మార్కెటింగ్ పీపుల్ మీదనే. కాబట్టి మార్కెటింగ్ రంగంలో ఉన్నవాడికి ఉండాల్సిన ద బెస్ట్ క్వాలిటీస్ నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. రోజు కొత్త అవుతుంది, ఎవ్రీ కస్టమర్ కూడా కొత్త వాడే అయి ఉంటాడు. ఈ నేర్చుకోవడం అనేది పుస్తకాల నుంచి కావచ్చు, నేర్చుకోవడం అనేది వ్యక్తుల నుంచి కావచ్చు, నేర్చుకోవడం అనేది సమాజం నుంచి కావచ్చు, ప్రకృతి నుంచి కావచ్చు. కాబట్టి ఎక్కడి నుంచి అయినా మన విషయాలని నేర్చుకొని మనము మనల్ని మనము ఉన్నత స్థితికి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పై మూడు రంగాల్లోనే కాదు మిత్రులారా, మన నిత్య జీవితంలో కూడా నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు మనము ఆ సమస్యకు సంబంధించిన పరిజ్ఞానం మీద అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సమస్య పరిష్కారం కావాలంటే ఆ సమస్య సంబంధించిన జ్ఞానాన్ని మనం సముపార్జించుకోవాలి. కర్మాన్ని అనుభవిస్తున్నారు అంటుంటారు, కర్మని అనుభవించవచ్చు కానీ కర్మని జ్ఞానం ద్వారా కూడా దగ్ధం చేయవచ్చు అంటారు. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అంటారు. కాబట్టి ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సంబంధించిన జ్ఞానాన్ని మనము ఎప్పుడైతే సంపాదిస్తామో అప్పుడు ఆ జ్ఞానము ద్వారా కర్మ నశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, జ్ఞానం సంపాదించండి, నిరంతరము నేర్చుకోండి. ఎప్పుడైతే ఒక సమస్య మీకు చాలాసార్లు రిపీట్ అవుతుంది అంటే కారణం ఏంటంటే దానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని మనం పూర్తిగా నేర్చుకోలేకపోతున్నాము. మార్పుని కోరుకుంటుంది కానీ మారలేకపోతున్నామని గుర్తుపెట్టుకోండి. ఒక నటుని గారు సినిమాలు 2 తీసాము 3 తీసాము కంటిన్యూస్గా ఫ్లాప్స్ వస్తున్నాయంటే కారణం ఏంటంటే మనము ఏదో విషయంలో లోపిస్తున్నాము. ఆ లోపించిన విషయం ఏందో ముందు పరిశీలించండి. ఆ లోపించిన విషయాన్ని గ్రహించడం కోసము మీరు అధ్యయనం చేయండి, దానికోసం స్టడీ చేయండి. ఎప్పుడైతే గ్రహిస్తామో ఆ గ్రహించిన లోపాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక ఆట ఆడిగా నువ్వు ఫెయిల్ అవుతున్నావంటే మనలో ఉన్న లోపాన్ని గ్రహించండి, దానికోసం నేర్చుకోండి. మార్కెటింగ్లో మనం ఫెయిల్ అవుతున్నామంటే, మన చేసే వ్యవహారంలో మనం ఫెయిల్ అవుతున్నామంటే, మనం చేసే వృత్తిలో మనం నిరంతరం ఒకటే రకంగా అనుభవాలని మనం చూస్తున్నామంటే, మనకు జరిగిన లోపాలని మీద అధ్యయనం చేసి మనల్ని మనం అప్డేట్ కావడానికి నిరంతరం నేర్చుకోండి. కాబట్టి ఎప్పుడైతే వ్యక్తి జీవితంలో ఎదగాలనుకున్నవాడు నిరంతరం నేర్చుకునే స్వభావం కలిగిన వాడై ఉండాలి. ఏ లెర్నర్ ఈజ్ ఆల్వేస్ ఏ లెర్నర్, కంపల్సరీ ఎక్కువగా నేర్చుకోండి. విషయ పరిజ్ఞానం పెరిగితే, ఈ ఆధునిక యుగంలో మనకున్న పరిజ్ఞానం ఏంటంటే, సంపద ఏంటంటే కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నవాడు ఎక్కువ ఎదగడానికి అవకాశం ఉంటుంది. మార్పు ముందే తెలుస్తుంది కాబట్టి ఆ మార్పులో మనం కూడా భాగస్వాములైనప్పుడు మనం జీవితంలో సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఒక జీవితంలో ఉన్నతంగా ఎదగాలనుకున్నప్పుడు నిరంతరం నేర్చుకునే ఒక ప్రక్రియని కలిగి ఉండండి. మనల్ని మనం అప్డేట్ చేసుకోవడానికి కొంత పెట్టుబడి పెట్టండి, పుస్తకాలు కొనండి, సమాచారాన్ని సేకరించండి, మనల్ని మనం అప్డేట్ చేసుకోవడానికి కూడా ఇన్వెస్ట్ చేయండి. ఆ ఇన్వెస్ట్మెంటు చాలా రూపంలో మనకి వస్తుంది. ఒక కన్సల్టెంట్ని కలవండి, కన్సల్టెంట్కి ఫీజు పే చేసి కూడా, లేకపోతే ఒక ట్రైనర్ని కలవండి, లేకపోతే ఇంకెవరినో కలవండి, దానికి సంబంధించిన నిపుణుల ద్వారా సమాచారాన్ని మన సొంత ఖర్చులతో నేర్చుకోండి. ఎప్పుడైతే మనము ఆ విషయంలో పరిజ్ఞానాన్ని నేర్చుకుంటామో తద్వారా మనం ఆ విషయంలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మీరు కొత్తగా రంగంలోకి వచ్చిన హీరోల్స్ని పరిశీలించండి, వాళ్ళు కొన్ని తన నైపుణ్యాలని నేర్చుకుంటుంటారు, నేర్చుకొని తదుపరి సినిమాలో దాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ మధ్య తీసిన బాహుబలిని మీరు పరిశీలించండి, వాస్తవానికి ఆ రాజుల కాలం ఇప్పుడు లేదు, అప్పుడుండే పరిస్థితులు ఇప్పుడు లేవు, కానీ అందులో ఉండే కత్తి యుద్ధం, కర్రసాము ఇవన్నీ ఉన్నాయి. అవి హీరో చేశాడంటే హీరోకేవో అవి వచ్చినాయనే కాదు మిత్రులారా, అవి ఎలా చేయాలో నేర్పించే వాళ్ళు ఉంటారు. దాన్ని ఎంత త్వరగా నేర్చుకోగలుగుతామనేది మన ఎదుగుదల మీద ఆధారపడుతుంది మిత్రులారా. ఎంత త్వరగా మార్పుని యాక్సెప్ట్ చేస్తున్నాడనే దాన్ని బట్టి మనం ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేర్చుకోవడం, మార్పుని అంగీకరించడం అనే గుణాలనేటివి మనిషి యొక్క విలువను పెంచుతాయి. కాబట్టి కొత్త విషయాలని నేర్చుకోవడానికి నిరంతరం ఉత్సుకతతో ఉండండి. దానికి సమయాన్ని, డబ్బుని, మనస్సుని
కేటాయించండి, తద్వారా మెయింటైన్ యూ అండ్ అప్డేట్ మ్యాన్. అందువల్ల మన జీవితంలో మనం సక్సెస్ సాధించడానికి చాలా అవకాశాలు ఉంటాయి మిత్రులారా. కాబట్టి ఈ 5వ లక్షణమైన నిరంతరం నేర్చుకోవడం అనే లక్షణాన్ని కలిగి జీవితంలో మీరు విజయం సాధించవచ్చు మిత్రులారా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.